నమస్కారం. ఈరోజు మనము భగవద్గీత జ్ఞానము భగవద్గీత యథాతథంని పారాయణ చేస్తూ ఉన్నాం. ఈ శ్రోతలందరికీ కూడా నమస్కారములు. ఇది తప్పక చూడండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇంకా చాలా విషయాల మీద నేను విశ్లేషణతో పాటు ఆధ్యాత్మికం కూడా చెప్తూ ఉంటాను. కామైశ్చర్యత తజ్ఞానం ప్రపద్యం దేవత తం తం నియమాస్థాయ ప్రకృత్యాయ నియాతాహం స్వయా కామై కోరికలచే తం తై ఆయా విధములైన వృత్త జ్ఞానం నశించిన వారై ప్రపద్యన్యో శరణ పొందుదురు. అన్య దేవత ఇతర దేవతలను తం తం తదనుగుణమైన నియమమును అస్తాయ అనుసరించు. ప్రకృత్యా ప్రకృతి ఇచ్చే నియతాం నియమింపబడిన వారై స్వయా తమకు సంబంధించిన భౌతిక వాంఛల చేత జ్ఞానము అపహరింపబడిన వారు ఇతర దేవతలకు శరణు దొచ్చి తమ స్వభావ గుణములను అనుసరించి ఆయా ప్రత్యేక పూజా విధానములను అనుసరించరు. భాష్యం: సమస్త భౌతిక కల్మషముల నుండి ముక్తులైన వారు దేవాదిదేవుని శరణు పొంది అతని భక్తియుక్తి సేవ యందు నెలకొందురు. భౌతిక కాలుష్యం పూర్తిగా ప్రక్షాళం కానంత వరకు వారు అభక్తులుగానే పరిగణింపబడుదురు. కానీ భౌతిక వాంఛలను కలిగి ఉన్నను దేవాదిదేవుని శరణు పొందిన వారు బాహ్య ప్రకృతిచే అంతగా ఆకర్షింపబడరు. ఎందుకు అనగా వారు సరైన గమ్యమును చేరినందున వెంటనే కామం నుండి ముక్తులవుదురు. శ్రీ భద్భాగవతం నందు అట్లు ఉపదేశింపబడినది: అకామాం సర్వకామాన వా మోక్షకామా ఉదారితి తీవ్రేణి భక్తి యోగం యోజేసే పురుషం పరమం. శుద్ధభక్తుడైన సర్వ విధములైన భౌతిక వాంఛల నుండి విముక్తుడైనను లేదా సర్వ విధములైన భౌతిక వాంఛలతో నిండినను లేదా భౌతిక సంపర్కం నుండి విముక్తిని వాంఛించుచున్నాను మానవుడు అన్ని సమయములందును వాసుదేవుని శరణు పొంది అతనిని ఆధారింపవలను. ఆధ్యాత్మిక జ్ఞానమును కోల్పోయిన మందబుద్ధులు తమ భౌతిక వాంఛల తక్షణ ప్రాప్తి కొరకై ఇతర దేవతలను ఆశ్రయింతురు. సాధారణంగా అట్టి వారు దేవాదిదేవుని సమీపింపరు. రజస్తమో గుణములందున్న వారు వివిధ దేవతలను ఆరాధింతురు. ఆయా పూజా విధి విధానాలను అనుసరించుచు వారు తృప్తి నొందుదురు. అట్టి దేవాది దేవతారాధికులు అల్పమైన కోరికలచే ప్రేరితములై పరమ గమ్యముని ఎట్లు పొందవలనో ఎరుగకుందురు. కానీ భగవద్భక్తులు మాత్రం ఆ విధంగా తప్పుతో పట్టరు. వైదిక సాహిత్యము నందు వివిధ ప్రయోజనములకై వివిధ దేవతలను పూజింపవలనని ప్రతిపాదించబడి ఉన్నందున ఉదాహరణకు రోగి అనేవాడు సూర్యుని పూజించవలను. దేవాదిదేవుని భక్తులు కాని వారు కొన్ని ప్రయోజనములను ఆశించి భగవాను కాకుండా వివిధ దేవతలకు పూజించుటయే వేలని భావితురు. కానీ శుద్ధ భక్తుడు దేవాదిదేవుడైన శ్రీకృష్ణ భగవానుడైన సర్వులకు ప్రభు అని ఎరిగి ఉండును. శ్రీ చైతన్య చరితామృతం నందు ఇట్లు తెలుపబడినది: ఏకలే ఈశ్వరం కృష్ణ ఆర సభ మృత్యు దేవాదిదేవుడైన శ్రీకృష్ణుడు ఒక్కడే ప్రభువు, ఇతరులందరూ అతని సేవకులు. కనుకనే శుద్ధ భక్తుడు తన భౌతిక వాంఛ తృప్తి కొరకై ఎన్నడను దేవతలను ఆశ్రయింపడు. అతడు కేవలం దేవాదిదేవుని పైననే ఆధారపడును. శుద్ధ భక్తుడు తనకు భగవానుడనే ప్రసాదించినను దానితో తృప్తి చెందును. యో యో మాం తను భక్తం శ్రద్ధ మర్చితి తస్య తశాంతులం శ్రద్ధా తామేననే వివిధ ఐహామహం.
ఎవరను తను దేవాతి రూపమును భక్తం భక్తుడు శ్రద్ధయు శ్రద్ధతో అర్పితం పూజించుటకు ఇచ్చితి కోరును తస్య తప్స్య వాణి అచలాం స్థిరమైన శుద్ధానాం శుద్ధాం విశ్వాసమును తం ఏవ దానినే విడనదామే ఇతరు అహం నేను అందరి హృదయములందు పరమాత్మ రూపమున నిలిచియుండును. ఎవరైనను ఒక దేవతను పూజింపగోరినంతనే నేను అతనిని శ్రద్ధను స్థిరం చేసి ఆ ప్రత్యేక దేవతకు అతడు భక్తుడైనట్లు చేయుదును. భగవానుడు సర్వజీవులకు స్వతంత్రుడు నొసగి ఉన్నాడు. కనుకనే ఎవరైనా భౌతిక సుఖ అనుభవమును వాంఛించి దాన్ని దేవతల నుండి పొందగోరినచో అందరి హృదయములందు పరమాత్మ రూపము నెలకొన్నట్టి దేవాదిదేవుడు వారి భావములను అవగాహన చేసుకుని వారు కోరినట్లు చేసుకున్నటకు అవకాశం కల్పించును. జీవులందరికీ పరమపితగా అతడు వారి స్వతంత్రంలో జోక్యము చేసుకునక వారు తమ భౌతిక వాంఛనలు అన్నిటినీ తెచ్చుకున్నటకు అనువుగా అన్ని సౌకర్యములను సమకూర్చును. సర్వశక్తివంతుడైన భగవానుడు జీవులకు భౌతిక జగత్తునందు సుఖములను అనుభవించుటకు తగిన సౌకర్యం నొసగి మాయాశక్తి వలలో చిక్కుకున్నట్లు ఎందుకు చేస్తున్నాడని కొందరు ప్రశ్నపోవచ్చును. దేవాదిదేవుడు పరమాత్మ రూపమున హృదయమునందు నెలకొనిండి అట్టి అవకాశములను మరియు సౌకర్యములను చేకూర్చనిచో జీవులు స్వతంత్రమును పొందనకు అర్థం ఉందంటే ఆ ప్రశ్నకు సమాధానం. కనుకనే అతడు జీవులందరికీ పూర్తి స్వాతంత్రమును వారు కోరినదిని కోరినట్లుగా సమకూర్చును అని అతని చరమోపదేశమును భగవద్గీతనందు చూడవచ్చును. మానవుడు సర్వ ధర్మములను వీడి భగవానునికి మాత్రమే సంపూర్ణమైన శరణు పొందగలను. అట్టి ఆదేశము పాలన మానవునికి ఆనందమును చేకూర్చును. జీవులు మరియు దేవతలు ఇరువురు కూడా దేవాదిదేవుని సంకల్పమునకు ఆధీనులై ఇందురు. కనుక జీవుడు తన ఇచ్ఛానుసారము దేనిని దేవతలను పూజింపజాలడు. అట్లే దేవాదిదేవుని అనుమతి లేనిదే దేవతలు కూడా అతనికి ఎట్టి వరములను ప్రసాదింపజాలరు. సాధారణంగా చెప్పబడినట్లు దేవాదిదేవుని సంకల్పం లేకుండా గడ్డి పోచైనను కదలదు. అట్లే భౌతిక జగత్తునందు అర్హులైన వారు వైదిక సాహిత్యం నందు ఆదేశింపబడినట్లు వివిధ దేవతలను ఆశ్రయింతురు. అనగా ఏదేని ఒక ప్రత్యేక వస్తువును పరమును వాంఛించు మానవుడు దానికి నొసగు ఆయా దేవతలను పూజింపొచ్చుండును. ఉదాహరణకు రోగగ్రస్తులైన వాడు సూర్యదేవుని పూజింపవలెననియు విద్యను కోరువారు సరస్వతి దేవిని పూజింపవలెననియు అందమైన భార్యను కోరువారు శివుని పత్ని అయిన ఉమాదేవిని పూజింపవలెననియు చెప్పుచుండుచున్నది. ఈ విధంగా వివిధ గుణములకు సంబంధించిన వివిధ దేవతార్చన విధానములను గుర్చిన ఉపదేశములను శాస్త్రములందుగలవు. ఏదేని ఒక ప్రత్యేక వ్యక్తి ఒక ప్రత్యేక భౌతిక సుఖమును అనుభవదలిచినప్పుడు ఆ వరమును ఆ ప్రత్యేక దేవత నుండి పొందవలనని గట్టి వాంఛన భగవానుడే వారి యందు కలిగింపజేయును. ఆ విధంగా అతడు ఆ వరమును పొందుచుండును. ఏదేని ప్రత్యేక దేవత యందు జీవునకు ప్రత్యేక భక్తి భావమును కూడా దేవాదిదేవుడే కలిగించుచుండును. దేవతల జీవులయందు అట్టి సన్నిహిత్యమును కలిగింపజాలరు. కానీ అది దేవుడైనందున శ్రీకృష్ణ భగవానుడే సర్వ ప్రాణుల హృదయములందు పరమాత్మగా నెలకొనుటచే ఆయా దేవతలను పూజించుటకు కావలసిన ప్రేరణను మానవుడు ప్రసంగుచుండును. వాస్తవమునకు దేవతలందరూ దేవాదిదేవుని విశ్వరూపము కలిగి వివిధ భాగములకులచే వారికి ఎట్టి స్వాతంత్రము లేదు. దేవాదిదేవుడు పరమాత్మ రూపమున దేవతల హృదయములను నెలకొనే ఇందును. కనుక అతడు జీవుల కోరికలను దేవత ద్వారా తీరునట్లు ఏర్పాట్లను చేయుచుండును. ఈ రకంగా దేవతలు మరియు జీవులు ఇరువురును కూడా భగవాను దివ్య సంకల్పంపై ఆధారపడి ఉండును. కనుకనే వారందరూ స్వతంత్రులు కాజాలని వేద వాంగ్మయమునందు తెలుపవరు. నమస్తే, ధన్యవాదాలు.